యేసుక్రీస్తు నామములో శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. మారని యేసుక్రీస్తు సమస్తమును మార్చగలిగిన దేవుడు. ఆ యొక్క అంశమును గురించి మనము దేవుని వాక్యములో ధ్యానించి చూస్తున్నాం. యోహాను 20వ అధ్యాయము 15వ వచనములో అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని యేసు చెప్పెను. మృత్యుంజయుడై లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు ఖాళీగా ఉన్న సమాధి ముందర ఏడుస్తున్న మగ్దలేనా మరియాతో ఈ మాటలు పలికినట్లు మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మారదు, ఆయన యొక్క శక్తి మారదు, ఆయన దయ మారదు, ఆయన కారుణ్యము మారదు, కృప మారదు, ఆయన వల్ల కానిది ఏమీ లేదు. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువును దైవమా కలిగిన జనము భాగ్యవంతులు అని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను, కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని మలాకి 3వ అధ్యాయము 6వ వచనములో ప్రభువు చెప్తున్నాడు. ప్రకటన 1:18లో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనమెందుకు భయపడాలి? మనమెందుకు చిన్న కార్యములు పెద్ద కార్యములన్నీ తలంచి తలంచి కన్నీరు చిందుతున్నాము? మనము తలంచవలసింది ఏమిటి తెలిసిన, నీ యొక్క చింత యావత్తు ఆయన పైన వేసి ఆయనను గురించి మనము ధ్యానించాలి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుని దయ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పది, కారుణ్యము ఎంత గొప్ప కారుణ్యము. ఇటువంటి ప్రభువు నాకున్నప్పుడు తండ్రిగా నేనెందుకు భయపడాలి, నేను ఎందుకు కన్నీరు చిందించాలి, నా భారమంతా ఆయన పాదముల దగ్గర వేసేదను అని మనము మన యొక్క హృదయమును ధైర్యపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు వేటిని ఆయన మార్చగలడు? వాక్యములో మనం చూసినప్పుడు ఆయన చీకటిని వెలుతురుగా మార్చు దేవుడు. కీర్తనలు 18:28, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. మొట్టమొదట చీకటి మానవుని జీవితంలో ఎప్పుడు ఎక్కడ ప్రవేశించింది మనం తెలుసుకోవాలి. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఏదేను తోటలో తన మహిమయైన వెలుతురులో వారిని ఉంచాడు. ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నారు. కానీ ఎప్పుడు వారు ఆ యొక్క సాతాను మాటలను విని వానికి విధేయులై పాపం చేశారో అప్పుడు చీకటి వారి హృదయములోనికి ప్రవేశించింది. ఇంకా వెలుగులో వారు ఉండలేకపోయారు, దేవుని వెలుగు ముందు నిలవలేకపోయారు. ఆ వెలుగును నుండి బయట చీకటిలోనికి పారద్రోలబడినారు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము చేసే పాపము మనల్ని చీకటిలోనికి తోస్తుందన్నమాట. మన జీవితము, మన హృదయము సమస్తము చీకటిమయమైపోతుంది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క చీకటికి మనము బానిసలుగా మారిపోతున్నాము. ఆ చీకటిలో నుంచి బయట రావడానికి ఏ సహాయము లేకుండా నిస్సహాయులుగా మనము కన్నీరు చిందుతున్నాము. నా ప్రియమైన సహోదర సహోదరి, పాపము చేయువాడు పాపమునకు దాసుడు, బానిస, వాణిని 4 కార్యములు వాని వెనక వస్తుందని వాక్యములో చూస్తున్నాం. మొట్టమొదటిదిగా అతడు చేసిన పాపము అతని వెనక వస్తుంది, అతని యొక్క పితరులు చేసిన పాపము కూడా 3-4 తరముల వరకు వాళ్ళ వెనక వస్తుంది, దేవుని యొక్క న్యాయ తీర్పు వెనక వస్తుంది, దేవుని యొక్క కోపాగ్ని మనుష్యుని వెనక వస్తుందన్నమాట. ఈ 4 కార్యముల నుంచి మనము విడుదల చేయబడాలంటే మన పాపముల కొరకు మనం మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపము నొంది దేవుని ముందు మనము దీనమైన మనస్సుతో మనం ఒప్పుకొని
ఆయన దగ్గర క్షమాపణ అడిగి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు మనిష్య కుమారుడుగా సులువ మానులో చిందించిన పరిశుద్ధ రక్తము చేత కడుగబడినప్పుడు ఈ సమస్త కార్యములు మనలో నుండి తొలగిపోతుంది. మనము దేవుని బిడ్డగా మారుతున్నాము. దేవుని యొక్క జీవ వెలుగు మన లోపలికి వస్తుంది. మన జీవితంలో ఆయన వెలుతురు, మన మార్గము వెలుగుమయముగా మారుతుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. మన పాపములోనే ఆ మురికి కూపంలో మనము మునిగిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు. మనం మారు మనస్సు పొందాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యములో యేసుక్రీస్తు రక్తము మాత్రమే మన పాపములను శుద్ధీకరించగలదు. దేవుని వాక్యములో ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా మార్చగలదు. రోమీలకు రాసిన పత్రిక 5:9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమీలకు రాసిన పత్రిక 8:2, దేవుని వాక్యములో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగజేయును. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మారు మనస్సు పొందు ఒకే పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నా ప్రియమైన సహోదర సహోదరి, దావీదు చూడండి, తన పాపమును గురించి ఏ విధముగా పశ్చాత్తాపపడినాడు. కీర్తనలు 51:4-7, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆయన రక్తము మాత్రమే మనల్ని నీతిమంతులుగా మార్చగలదు. 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. 28:13, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకుందుము. ఈ లోకంలో ఒక్కడైనను నీతిమంతుడు లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోతుమే. మనము చేయవలసింది ఒక్కటే, దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, పాపినైనా నన్ను కరుణించుము, నాలో ఉన్న చీకటిని తీసివేయము ప్రభువా, తండ్రి మీ పరిశుద్ధ రక్తమును నాపై కుమ్మరించి నన్ను శుద్ధీకరించుము, మీ జీవ వెలుతురులో ప్రభువా నన్ను ప్రవేశపెట్టుము, నీ జీవ వెలుగులో నేను నడుచునట్లు నాకు సహాయము చేయము. తప్పకుండా ప్రభువు పాపి యొక్క మనవిని వినుటకు సిద్ధముగా ఉన్నాడు. పరలోకములో మొట్టమొదటిదిగా వినబడే ప్రార్థన పాపి యొక్క ప్రార్థన. పశ్చాత్తాపపడు, ఒకే ఒకని కొరకు పరలోకములో గొప్ప సంతోషమని వాక్యములో చదువుతున్నా. నా ప్రియమైన సహోదర సహోదరి, మన చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు. అంత మాత్రము కాదు, మన శాపమును ఆశీర్వాదముగా మార్చు దేవుడు. 2 కొరింథీయులు 3:5, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ నిమిత్తము
బికాస్ హీ హ్యాస్ లవ్డ్ యూ. నా ప్రియమైన సహోదరా సహోదరి, శాపము చాలా భయంకరమైనది. పాపము వలన శాపము వస్తున్నది. ఆ శాపము మనల్ని ఎంతగా బాధించగలదో మనము ఆలోచించి చూడాలి. మన జీవితంలో మనము పడుతున్న సమస్త యాతన పాపము వలన పడుతున్నాము. మనలో ఉన్న సమస్త పావర్టీ, దారిద్ర్యము, మన జీవితంలో నడుస్తున్న యాక్సిడెంట్లు, అకాల మరణములు, అంత మాత్రము కాదు బిడ్డలు లేని ఒక గొడ్రాలు జీవితము, ఇంకా గర్భ నష్టము, 5 అబార్షన్లు, 9 అబార్షన్లు చెప్పే స్త్రీలు, అంత మాత్రము కాదు అన్ని వివాహముల్లో రద్దు జరగడము, డివోర్స్ జరగడము, ఇవన్నీ కుటుంబముల్లో మళ్ళీ 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 రావడం మనం చూస్తున్నాము. వీటికి కారణమేమిటి? మన యొక్క పితరులు చేసిన పాపము శాపముగా 3-4 తరముల పైన వచ్చుచున్నట్లు మనం వాక్యములో చదువుచున్నాము. అన్ని దురలవాట్లు, మన తాత తాగేవాడు ఉంటే కొడుకు తాగుతాడు, మనవుడు తాగుతాడు, ఇంకా తాగుతారు, చిన్న వయసులోనే తాగడానికి మొదలు పెడతారు. ఇదంతా శాపమని మనం తెలుసుకోవాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, అదే విధముగా అనేక వ్యాధులు అట్లనే ప్రతి తరములో వచ్చినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు మనము దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకుందుము, ఆయన యుద్ధ మన్నింపు అడిగేదము. ఎందుకంటే ఆయన మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే ఈ శాపమును తీసివేయగలరు. సిలువమానులో ఆ యొక్క ముళ్ళ కిరీటమును ఆయన ధరించినాడు. ముండ్లు శాపమును చూపిస్తున్నది. ఆదికాండము 3:18లో క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఆదాము పాపం చేసినప్పుడు నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిగించును. నా ప్రియమైన సహోదర సహోదరి, మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు శాపగ్రస్తుడుగా మన కొరకు సిలువ మానులో వేలాడెను, తన ప్రాణమును మన కొరకిచ్చెను. ఈరోజు ఆయన ఒక్కడే మన శాపమును తీయగలిగిన దేవుడు. ఆయన ముందు మనము తగ్గించుకొని ప్రార్థించదము. మనము నిజముగా దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని క్షమాపణ అడిగి యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడినప్పుడు, ప్రకటన 22:3, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన నామము వారి నొసళ్ళ యందుండును, ఇక మీదట శాపముండదు. ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి, మీకు వందనాలు. మా యొక్క పాపములను క్షమించి మాకు విరోధముగా క్రియ చేస్తున్న శాపములను తీసివేయడానికి మీరు అనుభవించిన సిలువ మరణము కొరకు మీకు వందనాలు తండ్రి. ఎంతగా శ్రమ పడినారు, ఎంత వేదన, ఎంత అపహాస్యము, అవమానమును, నిందను సహించినారు ప్రభువ. మీరు నోరు తెరవలేదు అని వాక్యములో రాయబడింది. ఇంత గొప్ప ప్రేమను మా కొరకు మీరు చూపించినారు, మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం, కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కృతజ్ఞతతో, దీనమైన మనస్సుతో మీ పాదముల దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి, మా పాపములను తీసివేసి శాపములను విరగొట్టి ప్రభువ, మా జీవితమును వెలుగుమయముగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.